మా తహసీల్దార్ ఆఫీసు కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గారైన శ్రీ మంత్రి ఉమామహేశ్వరరావు గారు రిటైర్మెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఉమామహేశ్వరరావు గారు చాలా కాలం పాటు రెవెన్యూలో విశేష సేవలు అందించి మరి వారి రిటైర్ 30 తారీఖు రిటైర్ కావడం జరిగింది. మరి ఆనాడు వారి బంధువులు చనిపోవడం కానీ, అలాగే మేము కూడా హౌసింగ్ ప్రోగ్రాంలో బిజీగా ఉండటం వల్ల కానీ ఆ ప్రోగ్రాంని ఆ రోజు నిర్వహించలేకపోయాము. మరి ఆ కార్యక్రమాన్ని ఇవాళ జరపడానికి మేమంతా నిశ్చయించుకుంటే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరూ కూడా దాన్ని విజయవంతం చేయడానికి సంకల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా నేను కూడా 10వ తారీఖున ఇక్కడ ఎఫ్ఎస్సీ తహసీల్దార్గా మరి మాటూరు నుంచి ఇక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత మీ అందరినీ వ్యక్తిగతంగా ఒకసారి కలవాలని అనుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరిని కలుసుకోవడం నాకు కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ కార్యక్రమాన్ని కూడా మీ అందరికీ కూడా మరి మాకున్న బిజీ షెడ్యూల్లో మీ అందరికీ సమాచారం కూడా తెలపలేకపోయాము. అందుకనే ఈ 1-2 రోజుల్లో మన విలేకరులందరికీ కూడా ఒక గ్రూప్ ఏర్పాటు చేసి మా దగ్గర నుంచి ఏ సమాచారం ఉన్నా ఆ గ్రూప్లో పెట్టేసి మీ అందరికీ అందేలా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఎక్కడైనా కూడా తహసీల్దార్ రాగానే కొంత ప్రెజర్ ఉంటుంది, ఎప్పటి నుంచో ఉన్న అర్జీలన్నీ వస్తుంటాయి. నా పరిధిలో ముందు ఉన్న పెండింగ్ని క్లోజ్ చేయడం, పబ్లిక్ రెగ్యులర్గా పబ్లిక్ ఇక్కడ యాక్చువల్గా 400-500 దాకా రోజుకు మరి సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి ఉంది. ఆ సర్టిఫికేట్లు కానీ ఇంకా 1.5 మహిళలకు సంబంధించి తీసుకుంటే రోజుకు సుమారుగా కొన్ని 100 1.5 మహిళల సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. అవన్నీ కూడా ఎక్కడైనా ఆపకుండా మరి వేగవంతంగా మా విఆర్లను కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. వారందరికీ అఫిడవిట్లు మేమే తయారు చేసి, కొంతమంది బాధపడ్డారు సార్ మరి నోటరీ అయితే మాకు ఇబ్బంది అవుతుంది, 150-200 ఖర్చు అవుతున్నాయంటే మన ఆఫీస్లోనే ఒక మోడల్ కాపీ తయారు చేసి దాన్నే తీసుకోమని వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని మనం మరి వాళ్ళ ఖర్చు లేకుండా కూడా చేస్తున్నాం. ఈ ఇందులో భాగంగా మా విఆర్ఓలు కానీ మా ఆఫీస్ స్టాఫ్ కానీ మా డిప్యూటీ తహసీల్దార్ గారు కానీ సెఫ్ గారు కానీ అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే సర్టిఫికేట్లు కూడా ఎక్కడ ఆకట్లేదు. అలాగే నేను రావడానికి కొన్ని పాస్ కొంత గ్యాప్ ఉండటం వల్ల మరి పాస్ పుస్తకాలు కూడా మా డీటీ గారు కూడా ఇటీవల ఇక్కడికి రావడంతో కొంత పాస్ పుస్తకాలు కూడా తీయడానికి డీటీ లాగిన్ లేకపోవడం జరిగింది. దానివల్ల కూడా కొంత ఇబ్బందులు పడ్డాం. వాటి అన్నింటినీ అధిగమించి ప్రజెంట్ అన్నీ పూర్తి చేస్తున్నాం. ప్రధానంగా నేను హౌసింగ్ ప్రోగ్రాం ఇక్కడ రాగానే ఒక హౌసింగ్ ప్రోగ్రాం చూడడం జరిగింది. ఆ హౌసింగ్ మరి కొప్పోల్లో ఉన్న G+2 ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన PMAY కార్యక్రమం ప్రైమ్ మినిస్టర్ ఆవాజ్ యోజనలో భాగంగా మరి ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ను నాకు కేటాయించడం జరిగింది. దాంట్లో మరి తలమునకలై ఉండడం జరిగింది. దాదాపు రోజు 12 గంటల దాకా ఆ వర్క్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ సర్టిఫికేట్లు ఎక్కడున్నా కూడా మరి ఒంగోలు టౌన్లోనే ఎక్కడో ఉన్నా కూడా సర్టిఫికేట్ తెప్పించుకోవడం క్లోజ్ చేయడం పబ్లిక్ అటెండ్ కావడం జరుగుతుంది. మరి ఆఫీస్లో అందుబాటు లేకపోయినా కూడా నేను ఎక్కడో చోట ఉంటూ పనిచేస్తున్నాను. ఈ హౌసింగ్ ప్రోగ్రాం కూడా ఆల్మోస్ట్ 90% మరి మొదటి 50.35 ఎకరాల్లో మరి తొలి దశ 90% వరకు కూడా అయిపోయింది. ఇంకొక 100 ఎకరాల షెడ్యూల్ కూడా ఉండడం జరిగింది. మరి తదుపరి ఆప్షన్ మరి తర్వాత చూడాల్సి ఉంటుంది. PMAY మీ అందరికీ తెలుసు, ప్రైమ్ మినిస్టర్ ఆవాజ్ యోజన. అందులో భాగంగా ఈ ప్రోగ్రాం మరి డిజైన్ చేయబడింది. దాన్ని సమర్థవంతంగా తొలి దశని దాదాపు 90% పూర్తి చేశాం. జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కూడా నెగోషియేషన్స్కి రైతులందరూ పిలిస్తే ఆ రైతులందరూ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఒకటి ఇద్దరు ఏదో చిన్న చిన్న ఒక ప్రాబ్లం తప్ప 99% ఇబ్బంది లేదు. ఒక 47 మంది రైతులు అయితే అందులో 38 మంది విల్లింగ్ ఇవ్వడం జరిగింది. ఆ 37 మందితో నేను రికమెండ్ చేశాం. అయితే అదృష్టవశాత్తు 38 మంది తర్వాత ఇంకొక 5-6 మంది రైతులు కూడా తర్వాత విల్లింగ్ రావడం జరిగింది రీసెంట్గా. మళ్ళీ ఇది మేము రిపోర్ట్ ఇచ్చిన తర్వాత